కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతయి సేవా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ సునీల్ రావు, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి ఉన్నారు. రాయేశ్వర్ ఇంతకుముందు ఒక మాట అన్నారు మేడం, మానుపాటి రాయేశ్వర్ ఒక మాట అన్నారు మేడం, అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్టు. అలాగే గతంలో చాలాసార్లు ఒక 15 మంది కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటుందా ఉంటుందా? కార్పొరేషన్ నుంచి కట్టిస్తున్నారు, మీరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అది డబ్బుల కోసం కాదు, అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ప్రీమియం మీ ఖాతా నుంచి, మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేది. కానీ ఎప్పుడెప్పుడు ఏమవుతుంది, ఏదో ఇబ్బందులు ఉంటే మీరు మొత్తం అమౌంట్ డ్రా చేసేస్తారు. డ్రా చేసిన తర్వాత ఏమవుతుంది, ఇన్సూరెన్స్కి ఒక్కసారి అమౌంట్ కట్టకపోతే 20 ఎలా కట్టినా కూడా అది వృధాగా పోతుంది. సో అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు, మళ్ళీ డబ్బులు కూడా తిరిగి రాదు. కాబట్టి ఈ సరిగ్గా ఒక శానిటేషన్ రౌండ్ చేసేటప్పుడు పొద్దుటే 6 గంటలకి మేము గ్రౌండ్కి పోయేటప్పుడు ఒక ఒక గల్లీ చాలా చక్కగా క్లీన్ చేసి పోతారు. నైట్ క్లీన్ చేస్తారు, నైట్ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పోయేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది, బాగా చేస్తారు మా వాళ్ళు అని నేను అనుకుంటే తిరిగి వచ్చేటప్పుడు చూస్తే చెత్త అయిపోతుంది. సో చాలా బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, మనం ఎందుకు ఇట్లా అయిపోయాము, వేరే వాళ్ళు చేసిన పని మనం ఎందుకు వృధా చేపిస్తున్నాము అన్నట్టు అని.